జిల్లాలో కోవిడ్ పాజిటివ్ రేట్ తగ్గించేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని కలెక్టర్ ఇంతియాజ్ పిలుపునిచ్చారు. సెకండ్ వేవ్ లో 12% పాజిటివిటీ రేటు ఉందని ఆయన చెప్పారు. జిల్లాలో ఇంతవరకు 82,000 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, ఒక మే నెలలోనే 20,000కు పైగా కేసులు నమోదు కావడం ఆందోళనకు కారణమవుతుందని చెప్పారు. జిల్లాలో కోవిడ్ పాజిటివిటీ రేటు తగ్గించి కోవిడ్ రహిత జిల్లాగా కృష్ణాను నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఏఎండి ఇంతియాజ్ విజ్ఞప్తి చేశారు. కోవిడ్ వ్యాప్తి నియంత్రణ, చికిత్స, బ్లాక్ ఫంగస్ కు చికిత్స తదితర అంశాలపై కలెక్టర్ మాట్లాడుతూ, కోవిడ్ మొదటి వేవ్ కన్నా సెకండ్ వేవ్ మరింత వేగంగా విస్తరించిందని అన్నారు. రాష్ట్రంలో కోవిడ్ పాజిటివ్ రేటు 20% ఉందని అన్నారు. రాష్ట్రం పాజిటివిటీ రేటుతో పోల్చి చూస్తే జిల్లాలో పాజిటివిటీ తక్కువగా ఉన్నప్పటికీ దీన్ని మరింత తక్కువకు తీసుకువెళ్లేందుకు ప్రజలందరూ సహకరించాలన్నారు. జిల్లాలో 82,000 మందికి పైగా కోవిడ్ బారిన పడ్డారని, ఒక్క మే నెలలోనే 20,000 మందికి పైగా కరోనా బారిన పడ్డారని తెలియజేశారు. జిల్లాలోని కోవిడ్ ఆసుపత్రులపై ఒత్తిడి పెరిగిందని, కోవిడ్ వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు 60 ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రితో పాటు గుడివాడ, నూజివీడు ఏరియా హాస్పిటల్స్లో కోవిడ్ చికిత్స విభాగాలను ఏర్పాటు చేశామన్నారు. వీటితో పాటు అవనిగడ్డ, నందిగామ, గూడూరు, ఉయ్యూరు, కైకలూరు, తిరువూరు పిహెచ్సిలలో కూడా కోవిడ్ రోగులకు చికిత్స అందించే ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. కూచిపూడిలోని సిలికానాంధ్ర ఆసుపత్రిని కూడా కోవిడ్ చికిత్స కేంద్రంగా గుర్తించి కోవిడ్ రోగులకు చికిత్స అందిస్తున్నామన్నారు. కరోనా వైరస్ ప్రాథమిక లక్షణాలు కలిగిన వారికి చికిత్స అందించేందుకు జిల్లాలోని జగ్గయ్యపేట, మచిలీపట్నం, మోపిదేవి, నూజివీడు, విజయవాడలో కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. కృష్ణా జిల్లాలో విజయవాడ నగరంలో మనకు కోవిడ్ పరిస్థితి, అలాగే కొత్తగా బ్లాక్ ఫంగస్ కేసులు, దీని గురించి జిల్లాలో ఏ విధంగా ఉంది, దాని గురించి ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ఇప్పటివరకు జిల్లాలో 82,000 కోవిడ్ కేసెస్ రావడం జరిగింది. ఈ నెలలో మనకు మే నెలలో ఈరోజు వరకు మనకు 20,000 కేసులకు పైగా మనకు కోవిడ్ కేసులు నమోదయ్యాయి. మరి ఇవి ఈ సెకండ్ వేవ్లో కోవిడ్ వైరస్ మొదటి వేవ్ కంటే ప్రమాదకరంగా ఉండడము, కొన్నిసార్లు మనకు దాని తీవ్రత కొంతమందిలో ఎక్కువగా కనిపించడము జరగడంతో హాస్పిటల్స్ మీద ప్రెషర్ ఎక్కువ అవడం జరిగింది. ఇప్పటివరకు చూసుకుంటే మనకు నిన్నటి వరకు మనకు ఈ సెకండ్ ఫేజ్లో రాష్ట్రమంతటా మనకు 20% కంటే ఎక్కువ పాజిటివిటీ ఉన్నా, మన జిల్లాలో ఇప్పటివరకు యావరేజ్గా 12% మనకు పాజిటివిటీ ఉండడము గమనించదగ్గ విషయం. అలాగే మనకు ఇప్పటివరకు ఎంటైర్ ఫస్ట్ ఫేజ్ నుంచి ఈరోజు వరకు చూసుకుంటే 5.3 పాజిటివిటీతో మనము చాలా లో పాజిటివిటీతో ఉన్నాము. కానీ ఈ సంఖ్య కూడా మనకు ఈ సెకండ్ వేవ్లో వచ్చిన ఈ 12% పాజిటివిటీ అనేది కూడా ఎక్కువ. మనమందరం కలిసి ఈ పాజిటివిటీని తగ్గించేందుకు అందరం కూడా కలిసి కట్టుగా కంటైన్మెంట్ మెజర్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని నియంత్రించడానికి అందరం కూడా మనం ముందుకొచ్చి ఖచ్చితంగా కోవిడ్ అప్రాపరేట్ బిహేవియర్ని ఫాలో అవుతూ ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ మధ్యకాలంలో గమనించదగ్గ విషయం ఏంటంటే ఈ పాజిటివిటీ నగరాల్లోనూ పట్టణాల్లోనూ కొంచెం తగ్గుతూ పల్లె ప్రాంతాల వైపు వెళ్తూ ఉంది. ఆధార్కు ఫోన్ నంబర్ లింకేజీ కోసం జనం బారులు తీరుతున్నారు. కరోనా కాలం కావడంతో మధ్యాహ్నం వరకు మాత్రమే అనుమతులు ఉండడం, ఆ పైన ప్రభుత్వ పథకాలు, ఆసుపత్రిలో వైద్యం కోసం ఆధార్ కీలకం కావడంతో ఆధార్ కార్డుకు మొబైల్ నంబర్ లింకేజీ కీలకంగా మారింది. దీంతో సామాన్య ప్రజానీకం మీ సేవా కేంద్రాల వద్ద బారులు తీరారు. కరోనా తీవ్రత నేపథ్యంలో ప్రభుత్వ పథకాలకు ఆధార్ కీలకంగా మారింది. దీంతో ఆధార్కు ఫోన్ నంబర్ లింక్ అయి ఉంటేనే ఓటీపీ ద్వారా లబ్ధిదారులకు సదుపాయాలు కల్పించేందుకు వీలుంది. దీంతో చాలా మంది ఆధార్కు ఫోన్ లింకేజీ కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు కర్ఫ్యూ కూడా అమల్లో ఉండడంతో ఇబ్బందులు పడుతున్నారు. తక్కువ సమయం ఉండడంతో మీ సేవా కేంద్రాల వద్ద రద్దీ ఏర్పడింది. తాడికొండ మండలం తాడికొండ పోలీస్ స్టేషన్ సమీపంలో గల ఆధార్ నమోదు కేంద్రం వద్ద 3 మండలాల నుండి వచ్చిన మహిళలు బారులు తీరారు. కరోనా ఉధృతంగా ఉన్న నేపథ్యంలో సామాజిక దూరం పాటించకుండా మీ సేవా కేంద్రం వద్ద బారులు తీరుతున్నారు. రద్దీని దృష్టిలో పెట్టుకుని ఏ మండలంలో వారికి ఆ మండలంలోనే ఆధార్ నమోదు, ఆధార్ ఫోన్ నెంబర్ నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వారికి
మీరేం కోరుకుంటున్నారమ్మా? ఏం కోరుకుంటున్నారు? ఎవరు కావరే మండలం చేయమనండి, పాటకొండ మండలం వాడికి పాటకొండ మండలం చేయమనండి, ఎవరు మండలం ఎవరు చేయమనండి, అమరావతి మండలానికి అమరావతి చేయమని, తిరునూరు మండలం తిరునూరు చేయమనండి. నుంచి వచ్చాం ఏడకి వచ్చినాక పొమ్మన్నారు, మళ్ళీ రేపు రావాలి, వాళ్ళకి ఒకసారి కిచ్చ ఇప్పుడు దేనికోసం వచ్చారు మీరు? అది బ్యాంకుల్లో కూడా చేయొచ్చు, పోస్ట్ ఆఫీస్ లో కూడా చేయొచ్చు కదా. మీరు డైరెక్ట్ గా ప్రభుత్వం ఏమో అడగాలనుకుంటున్నారు? ఒకరు మాట్లాడండి, ఒకరు ఎవరు? మహిళా ఆటో డ్రైవర్ కు భర్తపై కోపం వచ్చింది. ఏం చేస్తుందో ఆమెకే తెలియని స్థితిలో పోలీస్ స్టేషన్ లో ఉన్న ఆటోకు నిప్పు పెట్టేసింది. దీంతో ఆటోతో పాటు మరికొన్ని వాహనాలు కూడా తగలబడ్డాయి. పోలీస్ స్టేషన్ లో ఉన్న వాహనాలకు నిప్పు పెట్టిన వ్యవహారంపై పోలీసులు విచారణ చేపట్టడంతో భార్యాభర్తల మధ్య గొడవ వెలుగుచూసింది. భవానీపురం పోలీసుల కథనం ప్రకారం షేక్ హసీనా జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీలో నివాసముంటూ ఆటో డ్రైవర్ గా జీవనం సాగిస్తోంది. ఆమె ఆటో నడపడం భర్త అఫ్రోజ్ కు ఇష్టం లేదు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య కొన్నాళ్లుగా మనస్పర్ధలున్నాయి. ఈ నెల 11న కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా హసీనా ఆటోను పోలీసులు సీజ్ చేసి భవానీపురం పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్కడ ఉన్న ఆటోను పూర్తిగా దగ్ధం చేస్తేనే కాపురం చేస్తానని భర్త అఫ్రోజ్ చెప్పాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి 10 గంటల సమయంలో హసీనా పెట్రోల్ కొనుగోలు చేసి తనకు పరిచయం ఉన్న ఆటో డ్రైవర్ అహ్మద్ తో కలిసి భవానీపురం పోలీస్ స్టేషన్ కు వచ్చింది. అనంతరం అక్కడ ఆవరణలోని ఆటోపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఆ మంటలు వ్యాపించి పక్కనే ఉన్న మరికొన్ని వాహనాలు కాలిపోయాయి. తర్వాత పోలీసులు ఘటనపై విచారించగా హెచ్బీ కాలనీలోని ఒక ఇంటి కింద హసీనా అనుమానాస్పదంగా కూర్చుని ఉంది. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా తానే ఆటోను దగ్ధం చేసినట్లు అంగీకరించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భర్త అఫ్రోజ్ సహకారం అందించిన మరో ఆటో డ్రైవర్ అహ్మద్ పరారీలో ఉండడంతో వారి కోసం గాలిస్తున్నారు. కాలిపోయిన ఆటోలు ద్విచక్ర వాహనాల విలువ సుమారు 6 లక్షల రూపాయల విలువ ఉంటాయని పోలీసులు అంచనా వేస్తున్నారు. కరోనా కాలంలో కలెక్షన్లు భారీగా వసూలవుతున్నాయి. కరోనాతో ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులకు గురిచేస్తున్నప్పటికీ పోలీసులు మాత్రం రెవెన్యూ వసూళ్లలో దూసుకుపోతున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తోంది. కరోనా సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారి నుండి అపరాధ రుసుముగా 57 రోజుల్లో 79 లక్షల రూపాయలు బెజవాడ పోలీసులు వసూలు చేశారు. కరోనా సమయంలో పోలీసుల వసూళ్లు భారీగా ఉంటున్నాయి. కరోనా నిబంధనలు ఉల్లంఘించిన వారి నుండి ఇప్పటి వరకు పోలీసు శాఖ పెద్ద ఎత్తున అపరాధ రుసుములు వసూలు చేశారు. కేవలం 57 రోజుల్లో 97 లక్షలకు పైగా నగదు అపరాధ రుసుము కింద పోలీసు శాఖ వసూలు చేసింది. కరోనా కాలంలో అసలే ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఇంకోవైపున పోలీసులు మాత్రం కరోనా నిబంధనలు పాటించని వారి నుండి ముక్కు పిండి మరీ వసూళ్లకు పాల్పడుతున్నారు. కరోనా ప్రభావం ఆరంభం అయ్యి 7 ఏడాది అవుతుంది. జనంలో మార్పు రాకపోగా ఇంకా నిర్లక్ష్యం పెరిగిపోతుంది. ఇష్టానుసారంగా కరోనా నిబంధనలు పాటించకుండా వ్యవహరిస్తున్నారు. మొదట అవగాహన కార్యక్రమాల పేరిట ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేశారు. అయితే 7 ఏడాది తరువాత కూడా రోడ్లపై తిరిగే వారిలో అవగాహన కలగకపోవడంతో పాటుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉండడంతో పోలీసులు ఏపీ సర్కార్ ఆదేశాలతో కరోనా పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలకు రెడీ అయ్యారు. అందులో భాగంగా అపరాధ రుసుముల వసూలుకు చర్యలు చేపట్టారు. విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న 20 పోలీస్ స్టేషన్ల పరిధిలో భారీగా అపరాధ రుసుములు వసూలు చేశారు. 57 రోజుల్లో 97 లక్షల రూపాయలు వసూలు చేశారు. మార్చి 26 నుంచి మే 21 తేదీ వరకు భారీగా కలెక్షన్లు వసూలు అయ్యాయి. త్వరలో 1 కోటి రూపాయలు దాటేందుకు సిద్ధంగా ఉంది. కేవలం మాస్కులు 49,410 మంది నుండి 45,27,650 రూపాయలు వసూలు చేస్తారు. అంటే ఇక్కడే దగ్గర దగ్గరగా 1,60,000 కనబడుతుంది. 1,040 వాహనాలు కూడా సీజ్ చేశారు. 28,644 చలాన్లు కూడా జారీ చేశారు. కరోనా కాలంలో నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారి నుండి పోలీసులు వసూళ్లకు పాల్పడడం కలకలం రేపుతుంది. మరోవైపున పోలీసులు కరోనా నిబంధనల పేరుతో వేధింపులకు పాల్పడుతున్నారని, పోలీసులు అడిగింది ఇవ్వలేదనే ఉద్దేశంతో తమను వేధింపులకు గురి చేస్తున్నారని వ్యాపారస్తులు ఏకంగా పోలీస్ స్టేషన్ ముందే ఆందోళనకు దిగడం సంచలనం రేకెత్తించింది.
నగరానికి జ్వరం వచ్చింది. వాతావరణ మార్పులతో చాలా మంది జ్వర పీడితులుగా మారుతున్నారు. ఓవైపు కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉండడంతో జ్వరం అనగానే జనం బెంబేలెత్తిపోతున్నారు. సాధారణ జ్వరమో కరోనా ఫీవరో తెలియక భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో జ్వర పీడితులను గుర్తించేందుకు ప్రభుత్వం ఫీవర్ సర్వేకు శ్రీకారం చుట్టింది. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నగరంలో కూడా సర్వే శరవేగంగా జరుగుతోంది. జ్వరం జ్వరం, నగరం జ్వరంతో గజగజ వణికిపోతుంది. ఏ ఇంట్లో చూసినా ఎవరో ఒకరు జ్వరంతో బాధపడుతున్నారు. కరోనా ముందు కరోనా తర్వాత అన్న చందంగా పరిస్థితి మారింది. గతంలో జ్వరం వస్తే టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ, వైరల్ అని వైద్యులు కూడా చెప్పేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సాధారణ జ్వరమే కదా అని అశ్రద్ధ చేస్తే ఇక అంతే. కరోనా మహమ్మారికి బలి కావాల్సిందే. కోవిడ్ తొలి దశలో వైరస్ వస్తే జ్వరం 3 రోజులు ఉండి ఆ తర్వాత దగ్గు, ఆయాసం, రుచి, వాసన కోల్పోవడం వంటి లక్షణాలు కనిపించేవి. తర్వాత టెస్ట్ చేసి 15 రోజులు మందులు వాడితే కోవిడ్ తగ్గేది. అయితే సెకండ్ వేవ్ లో అలాంటి పరిస్థితి లేదు. జ్వరం రావడం వెనువెంటనే కరోనా లక్షణాలు బయటపడుతున్నాయి. సాధారణ జ్వరమే కదా అనుకుని ఇంటి వైద్యం చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. జ్వరమే కదా అని వైరస్ వచ్చినా రోడ్లపై యథేచ్ఛగా సంచరిస్తూ ఉండడంతో వ్యాప్తి అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో జ్వరం 2 రోజుల కన్నా ఎక్కువగా ఉంటే వెంటనే కరోనా పరీక్షలు చేయించుకుని మందులు వాడుతూ హోమ్ ఐసోలేషన్ లో ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. కాగా ప్రజలు జ్వరాలను అశ్రద్ధ చేయడంతోనే కరోనా వేగంగా విజృంభిస్తుందనే నిపుణుల సూచన మేరకు ప్రభుత్వం ముందస్తుగా ఫీవర్ సర్వేకు శ్రీకారం చుట్టింది. ముందుగానే జ్వర బాధితులను గుర్తించి వారికి కరోనా టెస్టులు చేయిస్తే కేసుల సంఖ్యను తగ్గించవచ్చని భావించింది. కృష్ణా జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటుగా నగరంలో కూడా సర్వే శరవేగంగా జరుగుతుంది. నగరపాలక సంస్థ పరిధిలో ఏఎన్ఎం, ఆశా వర్కర్, వాలంటీర్ టీంగా ఏర్పడి ఇంటింటికి వెళ్లి జ్వర పీడితులను గుర్తిస్తున్నారు. అయితే నగరంలో వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఆరోగ్య సిబ్బంది నిమగ్నం అవడంతో ఈ భారాన్ని వాలంటీర్లపైనే వదిలేయడంతో తూతూ మంత్రంగా సాగిందనే విమర్శలు వస్తున్నాయి. కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉందని, 1 నెలలోనే నగరంలో 5,000కు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయని నగరపాలక సంస్థ సీఎంహెచ్ఓ గీతాబాయి తెలిపారు. రోజుకు 100 నుంచి 150 కేసులు వస్తున్నాయన్నారు. వైరస్ వ్యాప్తి నియంత్రణకు బీఎంసీ ఆధ్వర్యంలో అనేక చర్యలు చేపట్టామన్నారు. నగరంలో 7 రౌండ్లలో 95% ఫీవర్ సర్వే పూర్తి చేశామని, 1100 మంది జ్వర పీడితులను గుర్తించినట్లు చెప్పారు. అనుమానితులకు ట్రూనాట్ పరీక్షలు, ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహించి వివిధ సూచనలు ఇస్తున్నామని వివరించారు. వీటితో పాటు కోవిడ్ నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బహిరంగ ప్రదేశాల్లో ఫ్లెక్సీల ఏర్పాటుతో కళాజాత బృందాలతో అవగాహన కల్పిస్తున్నామని వివరించారు. 8th రౌండ్ ఫీవర్ సర్వే జరుగుతుంది. 8th రౌండ్ ఫీవర్ సర్వే ఇవాళ ఇప్పుడు దాకా ఉన్న స్టేటస్ ప్రకారం 60% పైన చేయడం జరిగింది. ఈ రౌండ్లో కూడా ఏదైనా ఫీవర్ కేసెస్ కానీ అనుమానిత లక్షణాలు ఉన్నటువంటి ఎవరినైనా కూడా మనం గుర్తిస్తే వాళ్ళందరినీ కూడా మనకి టెస్టింగ్ సెంటర్స్, మ్యాక్స్ సెంటర్స్లోనేమో ట్రూనాట్ పరీక్షలు, మనకి డిజిగ్నేటెడ్ 6 లొకేషన్స్లో కూడా మరి మనము ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహించడం జరుగుతుంది. అక్కడ టెస్టులు చేసేసి వాళ్ళకి రిజల్ట్ రాగానే కూడా వాటికి కోవిడ్కి సంబంధించిన ట్రీట్మెంట్స్, హోమ్ ఐసోలేషన్ పేషెంట్స్ అయితే హోమ్ ఐసోలేషన్ కిట్స్, కోవిడ్ కేర్ సెంటర్కి వెళ్ళి స్వల్ప లక్షణాలతో ఉండి ఇంట్లో స్వంతగా ఉండలేని పరిస్థితి ఉంటే కోవిడ్ కేర్ సెంటర్కి, గోడవల్లి కోవిడ్ కేర్ సెంటర్ వాటికి పంపించడం జరుగుతుంది. అలా కాకుండా ఇంకేదన్నా వ్యాధి తీవ్రతను బట్టి డిజిగ్నేటెడ్ మనకు ఉన్నటువంటి ఐడెంటిఫైడ్ హాస్పిటల్స్లో మనం దీనికి చికిత్స అని అందించడానికి ప్రణాళిక వేసుకొని సిద్ధంగా ఉన్నాము. యాక్చువల్గా అయితే ఇప్పుడు మనం సెకండ్ వేవ్లో కొద్ది కేసు లోడ్ మనకు పెరిగింది. ఈ నెలలోనే దాదాపుగా 5,000 కేసులు మనకు విజయవాడ కార్పొరేషన్ పరిధిలో నమోదైనవి. ఫస్ట్ వేవ్లో కొద్దిగా స్లోగా ఉంటే ఈసారి 1 నెలలోనే 5,000 కేసులు, రోజుకి యావరేజ్గా 100 కేసులు, 150 కేసులు దాకా విజయవాడ కార్పొరేషన్ పరిధిలో నమోదైనవి. ఈ నమోదైన అన్నిటికీ కూడా మనం ఏం చేస్తున్నామంటే నియంత్రణ చర్యలలాగా అంటే మాస్క్ ఎన్ఫోర్స్మెంట్ టీమును పెట్టి
అందరూ కూడా మాస్క్ వేసుకొని కంపల్సరీ ఉండాలి. కంపల్సరీ మాస్క్ అనేది ఒకటి ప్లాన్ చేసుకొని ఎవరైతే మాస్క్ లేకుండా ఉంటారో వాళ్ళకి ఫైన్ కూడా ఇంపోజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు సుమారుగా మనము గత సంవత్సరం నుంచి మొదలుపెట్టిన ఈ కార్యక్రమము 11 లక్షల దాకా మనము వీళ్ళకి ఫైన్ రూపంలో వసూలు చేయడం జరిగింది. అది ఇప్పుడు కూడా 4 టీమ్స్ పనిచేస్తూనే కొనసాగిస్తూనే ఉన్నాము. కమిషన్లు రావడం లేదని, టీకాలు కొనుగోలు చేయడం లేదని టీడీఎల్పీ ఉపనేత నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. టీకాలు కొనలేని అసమర్థతను ప్రైవేట్ ఆసుపత్రులపై నెట్టేందుకు సర్కారు ప్రయత్నిస్తుందని ఆయన అన్నారు. లేఖలతో సీఎం జగన్ కాలం గడుపుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. కరోనా కాలంలో వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి కారణంగా అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవలసి వస్తుందని నిమ్మల రామానాయుడు వ్యాఖ్యానించారు. ఇలాంటి పరిస్థితులు దాపురించడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే చర్యలను వేగవంతం చేయాలని ఆయన అన్నారు. లేని పక్షంలో ప్రజల ప్రాణాలకు మరింత ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆయన మీడియాతో మాట్లాడుతూ హెచ్చరించారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్ నియంత్రించడంలోనూ ప్రజల ప్రాణాలను కాపాడడంలోనూ ఈ యొక్క ప్రభుత్వం నిర్లక్ష్యం ఏదైతే ఉందో, ప్రభుత్వ వైఫల్యం ఏదైతే ఉందో పొట్టొచ్చినట్టు కనపడుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పారాసెటమాల్, బ్లీచింగ్, సహజీవనం అంటూ ఏదైతే చెప్తూ వస్తూ ఉన్నారో దానికి అనుగుణంగానే ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తుంది తప్ప ఎక్కడా కూడా ఆ సీరియస్నెస్ మరి క్షేత్రస్థాయిలో కనపడినటువంటి పరిస్థితి దుస్థితి. అందుకే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ మూలకు పోయినా కూడా రోగుల ఆర్తనాదాలు, చితిమంటలు, ఒక రకంగా చెప్పాలి ఏంటంటే ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వల్ల కరోనా ఆంధ్రప్రదేశ్గా మారిపోయినటువంటి పరిస్థితి. ఈవేళ దేశంలో కరోనా కేసులు తగ్గుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం రోజు రోజుకి కూడా కరోనా కేసులు పెరుగుతూ భయపెడుతున్నటువంటి పరిస్థితి ఈవేళ ప్రత్యక్షంగా మనందరం కూడా చూస్తూ ఉన్నాం. మరి ఇటువంటి కోవిడ్ మహమ్మారిని అడ్డుకోవాలి అంటే, ఈ కోవిడ్ని నియంత్రించగలగాలంటే ఖచ్చితంగా అది ఒక్క వ్యాక్సిన్ ద్వారానే సాధ్యమవుతుంది అనే విషయం మనందరికీ కూడా తెలుసు. ఎందుకంటే మీరందరూ కూడా చూసారు, ఏదైతే ఫస్ట్ వేవ్లో అతలాకుతలమైపోయినటువంటి యూరోపియన్ కంట్రీస్ కానీ యుఎస్ఏ కానీ అటువంటి దేశాలు కూడా ఈరోజు సెకండ్ వేవ్ ముప్పు నుంచి సెకండ్ వేవ్ బారి నుండి బయటపడ్డాయని అంటే సక్సెస్ఫుల్గా ఇజ్రాయెల్ కానీ యూకే కానీ యూరోపియన్ కంట్రీస్ కానీ యుఎస్ఏ కానీ సక్సెస్ఫుల్గా వ్యాక్సినేషన్ ప్రక్రియను వాళ్ళు పూర్తి చేసుకునేటువంటి ద్వారానే ఈరోజు సెకండ్ వేవ్ ముప్పు నుంచి వాళ్ళు బయటపడినటువంటి పరిస్థితి. ఇప్పుడు కాసేపు ప్రకటనలో